పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా భట్టి సాధించిన లక్ష్యమేమిటి? యాత్ర మధిరకే పరిమితమా, రాష్ట్రాన్ని చుట్టేస్తుందా? మధిరలో భట్టి బలమేమిటి? నియోజకవర్గంపై పట్టు ఎలా పెరిగింది? భట్టి ఫిగర్ను ఢీకొట్టే ఫిగర్ తెరాసాకు దొరుకుతారా? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మధిర శాసనసభ్యులు శ్రీ భట్టి విక్రమార్క మల్లుగారు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రస్తుతం మధిర నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నా దీనిపై చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. కారణాలు రెండు రకాలున్నాయి. మొదటి కారణం భట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడు కావడం కాగా, రెండవది కాంగ్రెస్లో పాదయాత్రకు మంచి ఆదరణ ఉంటుంది. నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చారు. అదే లక్ష్యంతో భట్టి విక్రమార్క కూడా మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావడానికి పీపుల్స్ మార్చ్ పేరిట గత ఫిబ్రవరి 27న ముదిగొండ మండలం ఎడవల్లి నుండి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్ర ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల నుండి భట్టి మీద తీవ్ర ఒత్తిడి పెరిగింది అంటేనే భట్టి విక్రమార్క లక్ష్యం నెరవేరింది అనే చెప్పాలి. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని తలపెట్టిన అనేక కారణాల చేత అది వాయిదా పడుతూ ఇప్పుడు కార్యరూపం దాల్చడం, పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అంచనాలకు మించి ప్రజల నుంచి స్పందన రావడం చూసి అధిష్టానం సైతం రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేస్తే అండగా ఉంటామని స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఫోన్ ద్వారా ఒక సభలో చెప్పడం చూస్తే, భట్టి పట్టుదల, పార్టీ పట్ల నిబద్ధత, ఎండను సైతం లెక్క చేయకుండా యాత్ర కొనసాగడం చూసి రాహుల్, సోనియా సైతం అభినందనలు తెలియజేశారు. అందుకే భట్టి విక్రమార్క పాదయాత్ర పార్టీలో ఒక కొత్త రకం జోష్ నింపింది. మధిర నియోజకవర్గంలో భట్టికి గట్టి పట్టు ఉన్నది. అది కేవలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతోనే కాకుండా ప్రత్యర్థి పార్టీలలోని నాయకులను సైతం ఆకర్షించడం భట్టి విక్రమార్క మధిర మీద ఉన్న పట్టును నిరూపిస్తుంది. సహజముగా 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి మీద ఎంతో కొంత వ్యతిరేకత రావడం సహజం. అలాంటిది మధిర నియోజకవర్గంలో ఉన్న టీడీపీ, సిపిఎం, సిపిఐ మరియు కుల సంఘాలు సైతం భట్టి పాదయాత్రకు బ్రహ్మరథం పట్టడం చూస్తే మధిర నియోజకవర్గం మీద భట్టి ముద్ర సుస్పష్టమవుతుంది. ఇక భట్టి విక్రమార్క పంచకట్టు చూస్తే నాటి రాజశేఖరుణ్ణి గుర్తుకు తెస్తుంది. ఆయన నడక, ఆహార్యం కూడా చూపర్లను వైఎస్ఆర్ని తలపిస్తుంది. మితభాషి, అందరినీ కలుపుకపోవడం, వివాదాలకు దూరంగా ఉండటం భట్టి నైజం. భట్టిలాంటి ఫిగర్ ప్రత్యర్థి పార్టీకి అంచనం వేసి వెతికినా దొరకడు అనేది నిజం. ఆ ఫిగర్కు పోటీగా అభ్యర్థిని తయారు చేయడం తెరాసాకు తలకు మించిన భారం. మధిర నియోజకవర్గం అనంతరం భట్టి పాదయాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లా మొదలు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నది. అందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు భట్టి టీం. భట్టి యాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చింది. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎన్నికల వాతావరణంలోకి లాగేసింది.